తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయంతో లారీ డ్రైవర్లకు వాహనదారులకు పాదాచారులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। మొబైల్ వాహనం ద్వారా కూడా ఆహారం పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క హోటల్స్ లేక ఇబ్బంది పడుతున్న లారీ డ్రైవర్లకు వాహనదారులకు పాదాచారులకు కొత్తకొండ బాబు ఆర్థిక సహాయంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అలాగే ఈ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 35 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మీడియా వారిని పారిశుద్ధ్య కార్మికులను అంబులెన్స్ సిబ్బందిని గ్రామాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తోట అప్పారావు బోదిరెడ్ల సుబ్బు వీరబాబు సాంబత్తుల చంద్రశేఖర్ కొండ్రూతు రమణ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు। మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి మరి మనందర్ని భయాందోళన చెందుతా రాష్ట్ర ప్రభుత్వం గారి మరి లాక్డౌన్లు ప్రకటించడం జరిగింది। మరి మన ఆరోగ్యం కోసం మరణాలు తగ్గించడం కోసం కరోనాను తరిమి కొట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మరి ఆదేశాలను మనం అందరం తూచా తప్పకుండా పాటించి మన ప్రాంత ప్రజానికం మరి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఏదో పెద్ద పూలు వస్తుందంటే కాల్చి చంపేస్తాం ఏనుగు వస్తుందంటే గోతిలో పడగొడతాం మరి కరోనా అనేటువంటి మహమ్మారి ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితిలో ఉంది। దీన్ని మరి చాలా దురదృష్టకరం మరి తిరుపతి గుడి లాంటి కూడా ఎన్నో రోజులు మూసినటువంటి పరిస్థితి ఉన్నాయి అయినా అంత శతశుద్ధితో చేస్తా ఉన్నారు। మరి ఎంతో మంది ప్రజలు ప్రయాణికులు బాటసార్లు ఎంతో మంది వెళ్తా ఉన్నారు ఎంతో మంది నలిగిపోయారు దీని కారణంగా మరి కార్మికులు కానీ అనేక మంది వైద్య సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ అలాగే ఎంతో మంది మరి నలిగిపోయినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। మరి జ్యోతుల నెహ్రూ గారు ఆయన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అనేటువంటిది ఒకటి ఉంది మరి దాని ద్వారా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు। నెహ్రూ గారు వారి కుమారుడు మరి నవీర్ కుమార్ గారు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు। మన ప్రాంత ప్రజానీకం అంతా కూడా వారికి ప్రోత్సాహంగా మేమున్నా మేమేంటని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। ఈరోజు మరి మన అన్నవరం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు కొండబాబు గారు నేనున్నాను నెహ్రూ ఫౌండేషన్ సభ్యుడిని నేను మరి నా సౌజన్యంతో ఇస్తానని ముందుకు వచ్చారు వారిని అభినందిస్తూ ఉన్నాం। ఆ రకంగా జ్యోతుల నెహ్రూ ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు నెహ్రూ గారు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా బాటసారులకు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని నేను వ్యక్తిగతంగా అభినందిస్తూ కొండబాబు గారు సౌజన్యంతో ముందుకు వచ్చారు కాబట్టి వారిని కూడా నా సోదరులు చిన్ననాటి మిత్రులు పదే పదే అభినందిస్తూ పాత్రికేయులు ఇంత ఎండనగా కొండనగా ఇక్కడ కొంతమంది ఉదారంగా చేస్తున్నటువంటి సేవని ప్రజలకు తెలిసి ఇంకా చైతన్యవంతులు చేసి ప్రజలందరినీ చైతన్యంతో ఇంకా చాలా సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో పాత్రికేయులు పనిచేస్తున్నందుకు పాత్రికేయ సోదరులకు మిత్రులకు పెద్దలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటాం।